నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది, ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. తెలంగాణలో తమిళనాడు ఎక్కడో నేను వాట్సాప్ లో చూశా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు ఇంగ్లీష్ మీడియం గురించి. ఇంగ్లీష్ మీడియంలో చదివితేనంట ముద్దబ్బాయిలు అయిపోతారంట. ముద్దబ్బాయిలు అంటే జనానికి అందరికీ అర్థం కాదు, మరి మా అబ్బాయిలాగా అయిపోతాడని చెప్తే బాగా అర్థమయ్యేది. ఇంగ్లీష్ మీడియం చదివితే ముద్దబ్బాయిలు అవుతారని చెప్తుండగానే ఇంతలో ఎవరో జై జగన్ అని అంటే ఏ ఆగండి 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 అని కంగారు పడుతూ ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? చంద్రబాబు పర్యటనలోనూ జై జగనే, పవన్ కళ్యాణ్ పర్యటనలోనూ జై జగనే, రాష్ట్రమంతా జై జగన్ అని పరిగెత్తుంటే ఏదో ఒక విధంగా తాను మళ్ళా ఉన్నాను అని చూపించుకునేటటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. పైగా చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఏమని? క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకయ్యా, ఎందుకు జగన్ క్విట్ అవ్వాలి? ఆంధ్రప్రదేశ్ ఎందుకు సేవ్ చేయాలి? చూశారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.